వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ సరిత. ఈరోజు మంచిర్యాల రాఫా రక్షక ఆయుర్వేదిక్ సొసైటీ వారి తెలంగాణ ఆనందయ్య ఆనంద్ ఆయుర్వేదిక్ దగ్గర మనం ఉన్నాం. సో మరి ఈ ఇక్కడ ప్రత్యేకం ఏమంటే, కోవిడ్ టైంలో చాలామందికి అంటే కోవిడ్ బారిన పడి చాలా సమస్యలు ఎదుర్కొని కొంతమంది మృతి చెందారు. వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంస్ తప్ప మనకి ఇంకొక ఆప్షన్ లేకపోయింది. కానీ ఇక్కడ తెలంగాణ ఆనందయ్య అనేటువంటి బిరుదు పొందిన ఆనందం గారు ఒక మెడిసిన్ కనిపెట్టి చాలా రాష్ట్రాలకి దేశాలకు కూడా పంపిణీ చేసి ఆ మెడిసిన్ వల్ల చాలామంది స్వస్థ పొందారు. ఈరోజు నేను ఆయన దగ్గరకు వచ్చేసాను. మనతో పాటు డాక్టర్ ఆనందం గారు ఉన్నారు, మాట్లాడతారు. నమస్తే సార్. నమస్తే. రైట్. సో నేను చాలా స్టేట్స్ తిరిగాను, కొన్ని ప్రమోషన్స్ వీడియో కూడా చేస్తున్నాం. అయితే ఇక్కడ ప్రత్యేకత ఏమిటి, అలాగే మీకు మూలికలు అనేవి లేదంటే ఇక్కడ ఉన్న ఆయుర్వేదిక్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మీకు ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ దొరుకుతుంటాయి, ఎలా దొరుకుతుంటాయి? ఓకే, మేము గాంధారి వనం అని దగ్గర ఫారెస్ట్ ఉంది, అక్కడికి వెళ్తాం మేము. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సేకరిస్తాం. ఓకే ఓకే. వందలాది ఔషధాలు అక్కడ ఉన్నాయి. ఉంటాయి, రకరకాల ఔషధాలు ఉన్నాయి, మీకు చూపిస్తాం మేము. మీరు రండి, మేము తీసుకెళ్లి అక్కడ చూపిస్తాను, ఒక్కొక్క మొక్కను పరిచయం చేస్తాను. అది ఏ విధంగా ఉపయోగపడుతుందో నేను తెలియజేస్తాను. ఓకే, అంటే ఒక్కొక్క మొక్క దేనికి ఉపయోగపడుతుంది, ఏ వ్యాధి మీద ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ మొక్క ఏ విధంగా ఉపయోగపడుతుంది నేను వివరించి చెప్తాను, మీకు చూపిస్తాను. సరే, అక్కడికి వెళ్దామా మరి? తప్పకుండా వెళ్దాం మేడం. ఓకే. చాలామంది మగవాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటంటే శుక్రకణాల సంఖ్య తక్కువైపోయి సో సంతానం ప్రాబ్లమ్స్ కానీ రావడం, అలాగే ఇప్పుడు ఉన్న కాలంలో ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళి ఇబ్బందులు పడి చాలా డబ్బులు అక్కడ ఇచ్చి ఆ తర్వాత 18 సంవత్సరాలకో 20 సంవత్సరాలకో పిల్లల్ని కనడం ఇక్కడ జరుగుతుంది. సో ఇలా డాక్టర్స్ని సంప్రదించడం కాకుండా మనకి ఆయుర్వేదిక్లో ఏమైనా మెడిసిన్ ఉందా? ఓకే, చాలా మంచి మెడిసిన్ ఉంది అమ్మా. ఈ రోజుల్లో పురుషుల్లో వచ్చేటువంటి ఆ శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడము మరి మనం తినే అటువంటి తిండి ప్రధాన కారణమై ఉంటుంది. మనం తినేటి అన్ని రసాయనాలు కలుషితమైనటువంటి ఆహారం. అవును. మరి కూరగాయలైనా లేకపోతే పాలైనా ఆహార పదార్థాలైనా ప్రతిదీ రసాయనాలతో కలుషితం అవుతుంది. అవును. కాబట్టి అలాంటి ఆహారం తినడం ద్వారా మనము పంట చేను మీద రసాయనాలు పిచికారీ చేసినప్పుడు పురుగులే చనిపోతాయని మనం అనుకుంటాం చాలా సార్లు. కాబట్టి అలాంటప్పుడు పురుగులతో పాటు ఆ మందు, ఆ రసాయనాలు, పురుగు మందులు ఆ మొక్కల మీద ఉంటాయి కొంత. అవును. కాబట్టి అవి మనము తిన్నప్పుడు మన శరీరంలోకి వెళ్ళి మన కణాలను కూడా మరి నశింపజేస్తూ ఉంటాయి. అలాంటప్పుడు పురుషుల్లో ఉన్నటువంటి శుక్రకణాల సంఖ్య దినదినము తగ్గిపోతుంది. అలాంటప్పుడు మరి మనం ఇంకా పురుషులు కొన్ని అలవాట్లు ఉంటాయి, గుట్కాలు నమలడము, తంబాకు నమలడము, స్మోకింగ్ చేయడము, మద్యం తీసుకోవడము, లేకపోతే ఇంకా వేరే వేరే అంటే వీటి వల్ల కూడా మనకి శుక్రకణాలలో కొంచెం దెబ్బతినే చనిపోయే అవకాశాలు ఉంటాయి చాలా వరకు. కాబట్టి అలాంటప్పుడు మనల్ని మనము కాపాడుకోవడానికి ఎక్కడైతే అవకాశం లేదు, మరి దేవుడు మన కోసం అయితే అడవుల్లో చక్కని వనమూలికలను దాచిపెట్టాడు. అవును. కాబట్టి ఇది నేలతాటి, అంటే తాటి చెట్టును పోలి ఉంటుంది. చూడండి మేడం, తాటి చెట్టు లాగానే ఉంది, కింద వేరు కూడా సేమ్ తాటి చెట్టు లాగానే ఉంది. కాబట్టి మీరు ఇది నేలతాటి అంటారండి. ఇది నేలతాటి. నేలతాటి. ఈ నేలతాటి చూర్ణాన్ని గనక మనం తీసుకొని మనము ఆవు పాలల్లో ఉడికించి తీసుకున్నట్లయితే శుక్రకణాల సంఖ్య 0 స్థాయికి పడిపోయినటువంటి వారికి కూడా మరి లక్షల్లో కణాలు పెరుగుతాయి. పల్లెటూరులో ఉన్నాం కాబట్టి మనకి అవైలబుల్ గా ఉన్నాయి. సో హైదరాబాద్ కానీ లేకపోతే మీకు ఇతర స్టేట్స్ నుంచి ఆర్డర్ వచ్చాయని చెప్పి మీరు ఇందాక మీతో మాట్లాడితే తెలుసుకుందాం. అయితే మనకి బయట దేశాల్లో కానీ బయట స్టేట్ లో కానీ ఇలాంటివి మనకి దొరికినప్పుడు మేము ఎలా సంప్రదించాలి, లేకపోతే మీ దగ్గర మెడిసిన్ ఏముంది? తయారు చేసినటువంటి మెడిసిన్ మా దగ్గర ఉంది. దుంపలన్నీ తీసుకొని వెళ్ళి ఇందులో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ చేర్చి మరి పరిశోధన చేయించాం. హైదరాబాద్ లో ఆయుష్ డిపార్ట్మెంట్ లో మేము పరిశోధన చేయించి సర్టిఫైడ్ తీసుకున్నటువంటి మెడిసిన్ మా దగ్గర ఉందండి, మీరు చూడవచ్చు. ఈ మెడిసిన్ అది మీకు కావాలనుకుంటే, ఎవరికైనా కావాలనుకుంటే, దుంపలు ఉడకబెట్టి, దుంపలు ఉడికించి ఎండించి చూర్ణం చేసినటువంటి పౌడర్ అది.
ఇది ఎలా తీసుకోవాలి సార్? మరి మనము ఆవు పాలల్లో ఉడికించి గడి చక్కెర అంటే నబోత్ అంటాం తెలంగాణ అంటే ఉడికించి అంటే దాన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. మనము వాడుకోవాలి అంటే ఎలా ఏ టైమ్స్ లో ఎలా తీసుకుంటాం? మనం ఉదయం తీసుకోవచ్చు పరిగడుకున, ఒకవేళ లేని సమయంలో సాయంత్రం కూడా పడుకునే టైంలో మనం తీసుకోవాలి. డైలీ ఒకసారి ఒకసారి తీసుకుంటే అయితే ఎంత ఉంటుంది సార్ దీని ప్రైస్? వచ్చేసి ప్రైస్ వచ్చేసి దగ్గర దగ్గర 500 ఉంటదండి. అంతే, సో రీజనబుల్ గానే కూడా ఉంది, చాలా తక్కువ రేట్ ఉంది. yes, అయితే దీంతో మాత్రం ఖచ్చితంగా రిజల్ట్ అయితే ఉంటుంది మాకు. రిజల్ట్ 100% ఉంటదండి. ఓకే ఓకే. సో ఈ చెట్లు వెనక సైడ్ కి మనకు కనిపిస్తున్నాయి, ఎక్కడ ఉన్నాయి సార్ ఇవి? ఓకే, చాలా బాగున్నాయి అమ్మా. ఇక్కడ చాలా బాగున్నాయి. అవునవునవును, ఇదంతటా ఉన్నాయి. yes, చాలా బాగున్నాయి, మనం చూడవచ్చు. సో నేల తాటి చెట్టు అంటే మొత్తం నేలకే ఉంటుంది? నేలకే ఉంటుంది, ఇది నేలలో ఉంటుంది కాబట్టి తాటి చెట్టు లాగా ఉంటుంది కాబట్టి నేల తాటి అంటారు. ఓకే సార్. ఇది దీని యొక్క చూర్ణాన్ని మనము తీసుకొని పిప్పల చూర్ణం గనక కలిపి వెర్రి కుక్క కరిచినటువంటి సమయంలో మనం తీసుకున్నట్లయితే ఆ కుక్క విషాన్ని కూడా ఇరిసే అటువంటి గుణం దీనికి. కుక్క కాటుకు కూడా చాలా మంచి మెడిసిన్ గా పనిచేస్తుంది. ఒకవేళ మనకు బలహీనంగా ఉన్నటువంటి వారు కూడా బలాన్ని ఇస్తుంది, ఆయుస్సును వృద్ధి చేస్తుంది, మరి ఆయువు పెరుగుతుంది, ఎనర్జీగా ఉంటారు మనిషి. మనకు దీని వల్ల శుక్రవృద్ధి, ఆయుష్ వృద్ధి, మరి ఖండ వృద్ధి కలుగుతుంది. మరి మనకు దీనివల్ల ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే, కాబట్టి దీన్ని మనము అవసరాన్ని బట్టి వాడుకున్నట్లయితే చాలా ఉపయోగకరమైన మేలు మనము పొందుకోవచ్చు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో విన్నర్ కదా వ్యూయర్స్, సో శుక్ర కణాలు అనేవి చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఇవి. ఎందుకంటే ఫర్టిలిటీ సెంటర్స్ ఎంతమంది ఆ హాస్పిటల్స్కి వెళ్ళి చాలా డబ్బులు వేస్తున్నారు, అలాగే ఇబ్బంది పడుతున్నారు. సమాజంలో కూడా గౌరవం దక్కక ఇబ్బంది పడుతుంటారు పిల్లలు లేక కూడా. సో సార్ మనకు ఒక మంచి మెడిసిన్ అయితే ఇచ్చారు, 100% అంటే జీరో లెవెల్కి, జీరో వరకు పడిపోయిన వాళ్ళు కూడా లక్షల్లో కౌంట్ అయితే మనకి వస్తుందంట. సో బెస్ట్ రిజల్ట్ దీంతో ఉంటుంది. సో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, అలాగే అడ్రస్ ఇస్తున్నాను, అలాగే సార్ వాళ్ళ నెంబర్ కూడా పైన స్క్రోల్ అవుతుంది, వెంటనే కాల్ చేసి ఆర్డర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ.